యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. గత మాసమంతా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన నెలలో ప్రవేశించడానికి ప్రభు సహాయం చేశారు. ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి రెండు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. స్తోత్ర, 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 స్తోత్ర. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14-15 వచనాలు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను. శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను. అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తాను. అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తాను. బంధకాలు ఉన్న మనిషిని విడిపించి గొప్ప చేస్తాను. బలహీనతలో ఉన్న మనిషిని బలహీనత నుండి విడిపించి గొప్ప చేస్తాను. రోగాలు ఉన్నవాడిని రోగం నుండి విడిపించి గొప్ప చేస్తాను. చెరసాల ఉన్నవాడిని చెరల నుండి విడిపించి గొప్ప చేస్తాను. అప్పులు బాధలు ఉన్న దాంట్లో నుండి విడిపించి గొప్ప చేస్తాను. సమస్య ఏదైనా కావచ్చు, ఒకవేళ నువ్వు ఆ సమస్యలు బంధించబడి ఉన్నవేమో, నిన్ను విడిపించి, నిన్ను వెలుపలకు రప్పించి, నిన్ను బయటికి రప్పించడమే కాకుండా నిన్ను దేశముకు ఉన్నత స్థలముల మీదకి ఎక్కించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ నామాన్ని గొప్ప చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు. నిన్ను గొప్పగా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఎవరి జీవితంలో ఈ కార్యాలు జరుగుతుందంటే ఆ మాటలన్నీ మనం ధ్యానిస్తూ వస్తాం. ఆ మొదటి మాటలను మనం చదివాం. ఏమనంటే అతడు నన్ను ప్రేమించుచూ ఉన్నాడు గనుక. ఎవరికి దేవుడు ఇస్తాడు ఇవన్నీ గొప్ప చేయడం, శ్రమలో తోడే ఉండడం అండ్ విడిపించడం? ఇవన్నీ ఎవరి జీవితంలో జరుగుతుంది అంటే వాక్యంలో రాయబడింది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? గుండె మీద చేతులు ఉంచుకుని ధైర్యంగా చెప్పగలుగుతామా, నేను యేసునే ప్రేమిస్తున్నాను, యేసుని తప్ప వేరొకరిని ప్రేమించట్లేదు, నేను యేసునే ప్రేమిస్తున్నాను అని ఎంతమంది చెప్పగలుగుతారు? వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. చాలామందికి అనుమానాలు ఉన్నాయి. మంచిదే, అవునంటే అవును, కాదంటే కాదు. మీరు ఇంకెవరినన్ను ప్రేమిస్తూ నేను యేసునే ప్రేమిస్తున్నాను అంటే మరి అది తప్పు అవుతుంది, అబద్ధం అవుతుంది. ఎవరైతే నేను యేసుని ప్రేమిస్తాను, ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నారో వారందరినీ దేవుడి నెలలో విడిపిస్తాడు. వారిని ప్రభు గొప్ప చేయబోతున్నాడు, గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్. కొందరు ఉన్నారు పాపం ఇప్పటి వరకు ప్రభుని ప్రేమించలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సరే, ఇప్పుడైనా పర్వాలేదు, మించిపోయింది లేదు. ఇప్పటికైనా నేను యేసుని ప్రేమిస్తానని ఎవరైనా తీర్మానం చేయగలిగితే మీరు అందరూ కూడా చేతులు ఎత్తండి. ఇప్పటి నుండి నాకు తెలియలేదు ఆయన ప్రేమించడం ఎలా, ఇప్పుడు ప్రేమిస్తానని వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి, ప్రేమిస్తానని వాళ్ళు. మిమ్మల్ని కూడా నా దేవుడు గొప్ప చేసి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రేమించడం అంటే ఏమిటి? లోకంలో ఒక విషయానికి ప్రేమ అని పేరు పెట్టాడు. ఎవడు పెట్టాడు కానీ పెట్టాడు దానికి ప్రేమ అని. అసలు అది ప్రేమే కాదు. ఎవడు పెట్టాడో తెలియదు దానికి, ఎవడు చేశాడో నామకరణం కానీ దానికి ప్రేమ అని పెట్టేశారు. ప్రేమ అనే మాట వస్తే చాలండి, అందరి మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది. ప్రేమ అనగా ప్రభు అండి, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ స్వరూపం ఎవరంటే యేసయ్య. యేసయ్య స్వరూపం ఏంటంటే ప్రేమ. ప్రేమ అంటే యేసు, యేసు అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. మరి ఎవరు పెట్టారో ఆ పదానికి అదొక ఆకర్షణ. ఒక ఆడపిల్ల మీద ఒక మగపిల్లవాడికి ఉండేది ఒక ఆకర్షణ, ఒక మగపిల్లవాడి మీద ఒక ఆడపిల్లకు ఉండేది ఒక ఆకర్షణ. వాళ్ళ రూపాన్ని చూసో లేకపోతే ఇంకేదో కార్యక్రమాన్ని బట్టి వాళ్ళు ప్రేమిస్తారు, అదొక ఆకర్షణ. అది కొంతకాలమే ఉంటుంది, 2 ఏళ్ళు ఉండొచ్చు, 1 సంవత్సరం ఉండొచ్చు, 6 నెలలకి పటా పంచర్ అవ్వచ్చు, పెళ్లిదాకా రావచ్చు, మధ్యలోనే పెటా కావచ్చు. కానీ ప్రియులారా, ఇలా ప్రేమించడం కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని మన కోసం ఈ లోకానికి పంపాడని వాక్యం సెలవు. అది ప్రేమ.
యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు తను తానే బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. అది దేవుని ప్రేమ. దేవుడు లోకాన్ని ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చారు, దాని పేరే ప్రేమ. దేవుడు లోకాన్ని ప్రేమించి, యేసుక్రీస్తు వారు లోకాన్ని ప్రేమించి తన ప్రాణ త్యాగం చేశారు. సిలువ మ్రానుపై తన ప్రాణాన్ని త్యాగం చేశారు. తన ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా మన కోసం చిందించాడు. దాని పేరు ప్రేమ. అది తరిగిపోయే ప్రేమ కాదు, అది కరిగిపోయే ప్రేమ కాదండి. అగాధ సముద్రాలైన, అగాధ జలముల సముద్రపు జలములైన దేవుని ప్రేమను ఆర్పజాలదు. చెప్పండి కొడుతూ మన ప్రభునామన స్తుతిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అది ప్రేమ. అది ఎవరికి వేదనను కలిగించదు, ఎవరికి నొప్పిని కలిగించదు. ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. సరే, అమ్మాయి తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారంటారా? ఒక అబ్బాయికి నచ్చిన ఒక అమ్మాయిని ప్రేమించాడు, దానికి ప్రేమ అని పేరు పెట్టారు కదండి, దానికి చెప్తున్నాను. సో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు సంతోషంగా, అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు అబ్బో మా అమ్మాయి ఘనకార్యం చేసిందని సంతోషిస్తారా? అమ్మ బాధపడుతుంటుంది, ఎక్కడ వాళ్ళ నాన్నకు తెలిసే ప్రాబ్లం. నాన్న బాధపడు తెలిసిందనుకో, ఆయన బాధపడతాడు. సరే, ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా హ్యాపీగా ఉంటారంటే వీళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటుంటారు. ఇటు వీళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని, అటు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని, వీళ్ళందరినీ కన్నీరుమయం చేసేసి ఏంటంటే మేము ప్రేమించాము అని చెప్పుకుంటే దాన్ని ప్రేమ అంటారా? కనుక ప్రియులారా, ఈరోజు చాలామందికి తెలియదు. సినిమా వాళ్ళు అలా చూపిస్తున్నారు. వందలు ప్రియులారా, 90% మనిషి చెడిపోవడానికి కారణం సినిమాలనే చెప్పాలి ఇప్పటి పరిస్థితుల్లో. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు ఏదో చేస్తున్నారు సంపాదనకు. దాన్ని చూసి మీరెందుకయ్యే చెడిపోతున్నారు? దాన్ని చూసి మీ జీవితాలు, దీని పేరు ప్రేమ కాదు, దాని ప్రేమ, దాని పేరు ప్రియులారా ఆకర్షణ. ఎందరో ఈ ప్రేమ అనే మైకోలో పడిపోయి జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నాడు మన కళ్ళారా చూస్తున్నాం. కనుక ప్రేమించవలసింది లోక సంబంధమైన వాటిని కాదు, ప్రేమించవలసింది ప్రియులారా ఈ లోక సంబంధమైన వ్యామోహాన్ని బట్టి కాదు, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మనం అందరూ ప్రేమించాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామమున స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తారు, జీవితం ప్రకాశిస్తుంది, దేశముగా ఉన్నత స్థలం మీదకి ఎక్కి వెళ్తారు. లోక ప్రేమలు పడ్డావనుకో నీ ఇంట్లో నుండి నువ్వు బయటికి రాలేవు, గమ్యం వైపుకు వెళ్ళలేవు, గురి గమ్యం అర్థం కాదు. ప్రపంచంలో ఎన్నో చరిత్ర చెప్తుంది, ప్రేమ అనే శాపంలో పడిపోయి జీవితాన్ని శాపంగా మార్చుకొని, జీవితాన్ని చేతులారా పాడు చేసుకొని, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు కొందరున్నారు, హత్య చేయబడి చనిపోయిన కొంతమంది ఉన్నారు. నిండు 100 ఏళ్ళు బ్రతకవలసిన జీవితాన్ని చేతులారా పాడు చేసుకొని మధ్యాంతరంలో ముగించబడిన చరిత్ర ఎన్నో మనకు కనబడుతుందండి. ప్రేమించి హత్య చేయబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమించి ప్రేమ దక్కలేదని ముఖం మీద యాసిడ్ పోసేవాళ్ళు లేకపోలేదు. ఇవన్నీ ప్రేమ అంటారా? ఇవన్నీ వ్యామోహం, ఇవన్నీ పాపం. దేవుని బిడ్డలారా ఆలోచించుకోవాలి, ఎవరిని ప్రేమిస్తున్నావు? యేసుని ప్రేమించాలి. యేసును ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు? బలముతో ఉదయించు సూర్యునిలా ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, సంఘం షోలోమితి ప్రియుడిని ప్రేమిస్తుంది. వాక్యం సెలవిస్తుంది, ఆనందభరితనై నేను ఆయన నీడలో కూర్చున్నాను. నేను ప్రేమిస్తున్నాను, ప్రభు ప్రేమిస్తున్నాను, పొడి పొడి మాటలు చెప్తే సరిపోలేదు. ఆయన ప్రేమించే ప్రతి వాళ్ళు ఆనందభరితులుగా ఆయన పాదాల చెంత కూర్చుండి ఆయన బోధ వింటారు. ఆయన బోధ వినేవాళ్లే ఆయన ప్రేమించే ప్రజలు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలాతుడు నా మాటను వింటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలాతుడు నా మాటను గైకొంటాడు, అప్పుడు మేము వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాము అని ప్రభు చెప్తారు. నేను ప్రేమిస్తున్నాను అని బోర్డు వేసుకుని తిరిగితే సరిపోలేదు, నేను దేవుణ్ణి ప్రేమించేవాడు అని మన ఇంట్లో వాక్యం రాసి పెట్టుకుంటే సరిపోలేదు. ప్రేమించే ప్రతివాడు దేవుని మాటకు లోబడాలి, ప్రేమించే ప్రతివాడు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ప్రేమించే ప్రతివాడు ఆయన స్వరాన్ని వినాలి, ప్రేమించే ప్రతివాడు మాటలు ఆలకించాలి, వాక్యపు వెలుగులు నడవాలి. అలాంటి వాళ్ళ జీవితాలు సర్వశక్తి కలిగిన దేవుని దివ్య సన్నిధి ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఒక ఇంటికి యేసుప్రభు వెళ్ళాడు,
చోటుకి ఇంటికి వెళ్ళాడు. పిలువబడ్డాడు ఆ ఇంటికి, పిలిచారు ఆ ఇంటికి. బేతనీయ గ్రామం యేసుప్రభు ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ముగ్గురు సభ్యులు ఉన్నారు, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, ఒక తమ్ముడు, ఇద్దరు సహోదరులు ఉన్నారు ఆ ఇంట్లో. యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు. వాక్యంలో స్పష్టంగా రాయబడిందండి, ఒక అమ్మాయేమో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటూ ఉంది. అదే ఇంట్లో ఉన్న ఇంకొక అమ్మాయేమో విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత కంగారు పడి తొందరపడి అటు ఇటు పరిగెత్తుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, చింతిస్తుంది, కోపిస్తుంది, చిరాకు పడుతుంది. ప్రియులారా, అదొక ప్రేయర్ మీటింగ్. యేసుప్రభు బోధిస్తున్నాడు ఆ ఇంటికి. ఒక అమ్మాయి ఏమో పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది, ఇంకొక అమ్మాయి అదే ఇంటి సభ్యురాలు విస్తారమైన పనులు పెట్టుకుని పనులు సత్యంత వరకు కూడా ఉంటుంది. పనులు విస్తారమైన పనులు, పనులు తగ్గించుకోండి. ఒక పనిని మనం వెంటనే చేసుకునే అవకాశం ఉంటుంది, తీరిక కూడా చేసుకోవచ్చు. విస్తారమైన పని, అన్నం వండి పెట్టడం పెద్ద పనేం కాదు. ఎవరు వచ్చి ఉంటారండి? యేసుప్రభు వచ్చి ఉంటాడు, లేకపోతే శిష్యులు ఎవరైనా వచ్చి ఉంటారేమో. అయిపోతుంది, ఇప్పుడు మీటింగ్ లోపల వండి పెట్టి రావచ్చు. అక్కడ ఆయన బోధ చేస్తున్నాడు, బోధ వింటున్నారు, ఇవేమో తాలింపులు ఎత్తుంది అనమాట. ఏది ముఖ్యం క్రైస్తవ సహోదరుడా, సహోదరి, ఏది ముఖ్యం? కూర్చో, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆ ఇంట్లో పెరిగిన, ఆ ఇంట్లో పెంచబడిన, ఆ ఇంట్లో పుట్టిన ఇంకొక అమ్మాయి కూర్చొని బోధ వింటుంది, తను ప్రశాంతంగా ఉంది. విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత కొంతమంది కంగారు పడి, టెన్షన్ పడి, స్ట్రెస్ ఫీల్ అయ్యి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అందరి మీద తగాదాలు పడి, ఇవన్నీ ఎందుకంటే విస్తారమైన పనులు. ప్రియులారా, యేసుప్రభు అంటాడు, మార్తా మార్తా, ఎందుకమ్మా నీవు ఇన్ని పనులు పెట్టుకుని కంగారు పడతావు? అవసరమైనది ఒక్కటే, ఇదిగో ఈ అమ్మాయి ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకునేది. చెప్పండి కొడుతు దేవుని నామాన్ని స్తుతిద్దాం కాబట్టి. హల్లెలూయా. మరి నీవు అలా ప్రభుని ప్రేమిస్తున్నావా? అలా ప్రభుని ప్రేమించే మనస్సు నీకుందా? పరీక్షించుకోవాలి. బైబిల్ ఎన్నో చక్కని మాటలు మనం చూస్తాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు రీతిగా, దేవా నీకోసమే ఆశ, నీ మీదే మా ఆశలు. దేవా నా దేవుడు, నీవే వేకువునే నేను నిన్ను వెతుకుతున్నాను. నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని నా ప్రాణం ఆశపడుతున్నది, నా ప్రాణం తృష్ణ కొనుచున్నది. ఎప్పుడు నీ సన్నిధికి నేను వస్తాను? ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో కనబడతాను? ఎంత ఉత్సాహం, ఎంత ఉద్యమం! ఎప్పుడు నీ సన్నిధిలో నేను వస్తాను? ఎప్పుడు నీ సన్నిధిలో కనబడతాను? నీ సన్నిధికి రావాలి. ఎంతమందికి ఉంటుంది ఈ పరితాపం? ఎంతమందికి ఉంది ఈ ఆసక్తి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి, నీళ్ల కోసం పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి, పిచ్చి పిచ్చి నీళ్ళన్నీ తాగదు దుప్పి. ఎందుకు కీర్తనకాడు ఆ వర్డ్ని యూజ్ చేశాడు అక్కడ? ఆ పదాన్ని ఎందుకు యూజ్ చేశాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు రీతిగా, దేవా మేము నీ కొరకు తృష్ణ కొనుచున్నాము అని ఎందుకు అన్నాడంటే, దుప్పి నీళ్లు తాగాలంటే పరిగెత్తదండి అరణ్యములో, వేగంగా పరిగెత్తుతుంది. ఎక్కడైనా మురికి నీళ్లు కల్పించింది అనుకోండి, అక్కడ తలకాయ పెట్టి నీళ్లు తాగదు అది. ఏదో ఒకటి, ఏదో ప్రేమ కావలసింది. ప్రేమే కదా, ప్రేమిస్తున్నారు కదా, ఆదరిస్తున్నారు కదా, ప్రేమ కాదంటావా అని ఏదో నీళ్లతో సర్దుకోలేదండి. స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించి, శ్రేష్టమైన ప్రేమ కోసం పరితపించి, పరుగెత్తి ప్రియులారా, ప్రశస్తమైన నీళ్ల దగ్గరికి వెళ్ళి అది తన తలను ఆ నీళ్ల వైపు చూస్తే తన రూపం ఆ నీళ్లలో ప్రతిబింబించాలి. తన రూపం ఆ నీళ్లలో కనిపించినప్పుడు, ఇది స్ఫటికం వంటి శ్రేష్టమైన నీళ్లు కనిపించినప్పుడు, ఆ శ్రేష్టమైన నీళ్లు తాగి తన దప్పికను తీర్చుకుంటుంది. కీర్తనకారుడు మనసులో ఒక దాహం, దేవుడి మీద ఆశ, ఆయన చూడాలి, ఆయన దర్శించాలి. ఎప్పుడు వెళతా నేను సన్నిధికి? ప్రియులారా, మీలో ఉందా ఈరోజు ఈ మనసు? ఆరాధన ఎన్నింటికి ప్రారంభిస్తున్నాము? మీరు ఎన్నింటికి ప్రత్యక్షం అవుతున్నారు? ఎప్పుడు కనబడతా నేను? ఎప్పుడు వెళ్ళాలి నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని దేవుని ప్రేమించే ప్రజల జీవితాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలా ప్రేమించండి. అలా ప్రేమించే వాళ్ళందరినీ తప్పక దేవుడు విడిపిస్తాడు, దేవుడే గొప్ప చేస్తాడు. హల్లెలూయా.
ఇక దావీదు అయ్యగారి గురించి చెప్పాలంటే ఇక మనకు మాటలు లేవు, అంత ప్రేమ ఆయనకు దేవుడు అంటే. దేవుడు దేవుని మందిరం, దేవుడు దేవుని మందిరం, దేవుడు దేవుని మందిరం అనే ఆశ, దేవుని నిర్మాణం కొరకు, దేవుని మందిర నిర్మాణం కోసం ఎంత ప్రయాసపడ్డాడో. వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి వెండిని, ఇత్తడిని, బంగారు పనికి బంగారాన్ని, కర్రపు పనికి కర్రను, ఇనుప పనికి ఇనుమును, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఏమేమి కావాలో అన్నీ సంపాదిస్తున్నాడు. ఎంతసేపటికి నా దేవుని మందిరం కొరకు నేను సంపాదించాలి. ఇదేం పిచ్చి ప్రేమరా బాబు, నీకు నువ్వు సంపాదించుకో, ఇదేం ప్రేమరా బాబు. నా దేవుని మందిరం, నా దేవుని మందిరం చేత, నాకు మందిరం మీద నా మక్కువ చేత సంపాదించాను. ఇంకేమైనా ఉందో చూడండి, దాచింది, నా కోసం ఉంచింది, నా కోసం దాచింది, అంత ఇచ్చేస్తా నేను, ఎందుకంటే నా దేవుడు అంటే నాకు అంత ప్రేమ. ప్రేమను ప్రత్యక్షపరచడానికి ప్రియులరా, మనలో ఉన్న ప్రేమను ప్రత్యక్ష చూడండి, మనకు ఎవరి మీదైనా ప్రేమ కలిగినప్పుడు వాళ్ళ మీద మనకున్న ప్రేమను మనం ప్రత్యక్షపరచుకోవడానికి కొరకు చాలా 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 కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళకు వంట చేసేవాళ్ళు వండి పెడతారు రుచి రుచిగా, ప్రేమను తెలియచేయడానికి కొరకు. అండ్ డబ్బును వాళ్ళైతే ఏదో ఒకటి కొని పెడతా ఉంటారు ఆ ప్రేమను కనపరచడానికి కొరకు, ఏదో ఒక రూపంలో ఆ ప్రేమను ప్రత్యక్షపరచాలని ఆరాటపడతా ఉంటారు. ఒక స్త్రీ ఉంది, యేసుని మిక్కిలిగా ప్రేమించిందండి. మిక్కిలి విలువ కలిగిన అంటే అత్తరు తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి ఏంటండి ఆయన తల మీద పోసేసేసింది. చెప్పండి కూడా మందరి గట్టిగా, చాలా కాస్ట్లీ, చాలా విలువైన అత్తరది పగలగొట్టేసి మొత్తాన్ని ఆయన తల మీద పోసేసిందండి. ఏయ్ మెంటల్ మెంటలా నీకు, అనవసరం తల మీద పోసి ఏంటి, రోజు కొంచెం పోయొచ్చుగా, సరే నీ కొంచెం ఉంచుకోవచ్చుగా అంటే అంతేనండి. ఆ ప్రేమకి, ఆ ప్రేమను వర్ణించడానికి మాటలు లేవు. అలా ఎవరైతే ప్రభును ప్రేమిస్తారో వాళ్ళందరినీ ప్రభువే విడిపిస్తారు. ఈరోజు మన బంధకాల నుండి విడుదల పొందకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ప్రేమించలేకపోవడమే. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన దగ్గర నుండి అదే ప్రేమను కోరుకుంటాడండి ఆయన. దైవ నివాసం మనుష్యుల మధ్యలో ఉందని బైబిల్ చెప్తుంది. పరలోకం ఉన్నప్పటికీ, దేవదూతులు ఉన్నప్పటికీ ప్రియులరా, ఆయన మనసంతా మన మీదే ఉంటుంది. మన మీద ప్రాణాలు పెట్టుకున్నాడు దేవుడు, ఆయన మనసంతా మన మీదే ఉంటుంది. కానీ మనం ఆయన వైపు తిరిగి కూడా చూడలేకపోతాడు. అవసరాల కోసం వస్తున్నాం కానీ ప్రియులరా, ఆయన ప్రేమించడానికి కొరకు ఎంతమంది వస్తున్నారు? చాలామంది చర్చికి ఏదో అవసరాలు, రోగాలు, రుగ్మతలు అండ్ అవసరాలు, లేకపోతే ఇంకేదో వస్తున్నారు, ఆ దొరికితే వెళ్ళిపోతున్నారు. ఎంతమంది స్వచ్ఛంగా ప్రభుని ప్రేమిస్తున్నారు? స్వచ్ఛమైన ప్రేమతో ప్రభుని ప్రేమించే వాళ్ళందరినీ ప్రభువే విడిపిస్తాడు, ప్రభువే విడిపిస్తాడు. నేను ఒక రెండు మూడు మాటలు చెప్పి ముగిస్తానండి. దేవుణ్ణి ప్రేమించే ప్రజలు దేవుడు వేటిలో నుండి విడిపిస్తాడు, దేంట్లో నుండి విడిపిస్తాడు? బైబిల్లో చాలా సందర్భాలు మనకు కనబడతాయి. నేను రెండు మూడు మాటలు మీతో చెప్తాను, చదవండి. నిర్గమాకాండము 3:8 కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుట కొరకు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించుట కొరకు నేను దిగి వచ్చి ఉన్నాను. ప్రిలారా, పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది, ఐగుప్తుల చేతుల నుండి నేను వారిని విడిపిస్తాను. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. మోషేతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఐగుప్తుల చేతుల నుండి నేను వారిని విడిపిస్తాను. ఈ చరిత్ర అంతా మనం చదివితే వీళ్ళు ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళారు అందరూ గమనించాలి. ఐగుప్తు దేశానికి వీళ్ళు వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? మనం అంటాం ఏదో పాపం చేసిపోయి ఉంటారు, పాపం ద్వారా దేశంలో పడి ఉంటారు అని మనం కొందరిని బట్టి మనం ఇలా మాట్లాడడానికి వీల్లేదు. కొందరు కొన్నిటికి బానిసలు అయిపోయారు, కొన్ని కార్యక్రమాలకి బానిసలు అయిపోయారు. మనం ఏమంటాము, ఆ ఏదో పాపం చేసి ఇరుక్కుపోయినట్టున్నాడని మనం తేల్చి చెప్పేస్తాం. వాళ్ళు పాపం చేసి ఏమి పోలేదు ఐగుప్తుకి. వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉంది. ఐగుప్తుకు వెళ్ళే ముందు వాళ్ళ పితరుడైన యాకోబు ప్రార్థన చేసుకున్నాడు దేవుడి సన్నిధికి. ఎందుకు ఆయనకు భయంగానే ఉంటుంది,
ఎందుకంటే వాళ్ళ పితరులు చెప్పిన విషయాలు తను గుర్తుంది. నీ సంతతి వాళ్ళు, అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ సంతతి వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు అని చెప్పి ముందుగానే ప్రభు చెప్పున్నాడు. తమది కాని దేశంలో వాళ్ళు బానిసలు అవుతారు అనే విషయాన్ని చెప్పున్నారు వాళ్ళ పితరులు. అబ్రహాము ఇస్సాకుకు చెప్పారు, ఇస్సాకు యాకోబుకు చెప్పారు. ఇప్పుడు యాకోబు సందర్భం వచ్చింది. యాకోబు కొంచెం భయంగానే ఉంటుంది. వాళ్ళ అబ్బాయి ఐగుప్తులో ఉన్నాడు, కబురు పంపించాడు, నానా వచ్చేయండి, మీరు ఎంతమంది ఉన్నారు, 70 మందే కదా, వచ్చేయండి, ఇక్కడ నేనే కదా పరిపాలన ఉన్నాను, వచ్చేయండి అని పిలవడం జరిగింది. సరే వెళ్ళేటప్పుడు మా అబ్బాయి పిలిచాడని పరిగెత్తలేదు, కానీ బేతేలుకు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మరి అబ్బాయి కబురు చెప్తున్నాడు, రమ్మని వెళ్ళమంటావా, వద్దంట, దేవుడే చెప్పాడు వెళ్ళండి, నేను మీకు తోడుగా వస్తాను, మీరేం భయపడద్దు, వెళ్ళండి అని ప్రభు చెప్తే, దేవుని సెలవు తీసుకుని దేవుని మాట చెప్పున దేవుని సమ్మతి చెప్పిన వాళ్ళు ఈజిప్ట్కి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ప్రియులారా వాక్యం సెలవిస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఫేవర్గానే ఉంది. ఆ రాజు యాకోబును చూసి పరవశించిపోయి, అయ్యా పెద్ద ఆయన, నువ్వు నీ చేతులు నా మీద ఉంచి నన్ను బ్లెస్ చేయి, నన్ను ఆశీర్వదించు అని యాకోబు దగ్గర ఆశీర్వాదం పొందాడు. అంత అంత అనుకూలంగానే ఉందండి పరిస్థితులు, అంత అనుకూలంగానే ఉంటుంది. అండ్ మనం గమనించుకుంటూ వెళ్తే ఈ దేశంలో మంచి భూములు ఎక్కడున్నాయి చూసి, యోసేపు జోసఫ్ ఈ దేశంలో మంచి ప్రాంతాలు ఏమున్నాయో చూసి మీ వాళ్ళకి అక్కడ ఉంచండి. వాళ్ళకి వాటర్ కన్వీనియంట్ ఉండాలి, వాళ్ళకి గొర్రెలు కాచుకోవడానికి వీలుగా ఉండాలి, నదీ తీరాన వాళ్ళకి ఏర్పాటు చేయమంటే అవన్నీ ఏర్పాట్లు అన్నీ బాగానే సాగింది. అనుకోలేదండి వాళ్ళు బానిసలుగా మారుతారని, అనుకోలేదు. పరిస్థితి అప్పటివరకు అనుకూలంగానే ఉంటుంది, ఆశీర్వాదకరంగానే ఉంటుందండి. సడన్గా ఒక సందర్భం వచ్చిందండి, ఆ సందర్భంలో ప్రియులారా వాళ్ళు బానిసలు అయిపోవాల్సి వచ్చింది. ఒకప్పుడు రిలేషన్స్ బాగానే ఉంటుంది, ఏ సంబంధమైనా ఏ బంధాలైనా బాగానే ప్రారంభించబడుతుంది, ఏ వ్యాపారమైనా ఏ ఫ్రెండ్షిప్ అయినా ఏ ఫెలోషిప్ అయినా బాగానే ప్రారంభించబడ్డది, తర్వాతనండి బానిసలుగా మారిపోయే ప్రమాదాలు వచ్చాయి. దేవుడు అంటాడు భయపడద్దు, నేనే దిగి వచ్చి మిమ్మల్ని విడిపించబోతున్నాను. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక సహోదరి నాతో ఇలా చెప్పిందండి, సిస్టర్ గారు ఇలా చెప్పారు నాతో, తన భర్త చాలా మంచిగా ఉండేవాడండి, చాలా నీతిమంతుడు, చాలా ప్రేమ, ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. సో ఎంతో ప్రేమగా ఉండేవాడండి, నేనంటే ప్రాణం పెట్టుకుని ఉండేవాడు, నేను లేకపోతే క్షణమైనా ఉండలేడు కాదు, ఉండేవాడు కాదు, నేను 2 రోజులు ఊరెళ్తే గోలగోలు చేసేవాడు అసలు, ఓ ఫోన్ల మీద ఫోన్లు చేసేవాడు, అంత ప్రేమగా ఉండేవాడు. మేము చాలా ప్రేమగా ఉండే, మమ్మల్ని చూసిన వాళ్ళందరూ బ్రతికితే వీళ్ళకి బ్రతకాలి, వీళ్ళు ఆదర్శ దంపతులు, వీళ్ళకి బహుమానాలు ఇవ్వాలి, వీళ్ళకి బిరుదులు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళండి, అంత బాగుండేవాళ్ళండి. మాకు 3 పిల్లలండి, చాలా 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 ఆశ. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు అయ్య గారు, ఎక్కడ ఎవరు ఏం చెప్పారో తెలియదు, ఏం జరిగిందో తెలియదండి. ఇప్పుడు నన్ను చూస్తేనే విరుచుకోబడుతున్నాడు, నా మాట అంటేనే విరుచుకోబడుతున్నాడు, నా ముఖం చూస్తేనే ఓ చిటపట్లాడిపోతున్నాడు, నీ నీడకుండా నా మీద పడకూడదు అంటాడు, నన్ను చూస్తేనే విరుచుకోబడుతున్నాడు. మా రిలేషన్లో ఏం ప్రాబ్లం వచ్చిందో అర్థం కావట్లేదు అయ్యా, నేను ఎన్నోసార్లు బుజ్జగించి అడిగాను, ఎన్నోసార్లు బ్రతిమాలు అడిగాను, కాళ్ళు పట్టుకుని బ్రతిమాలని, ఏమైంది అంటే ఏమీ చెప్పట్లేదు బాబు. సరే మాటలతో అయితే పర్వాలేదండి, ఒక్కొక్కసారి నిద్రపోతుంటే మధ్యరాత్రిలో లేపి, లే పైకిలే పైకిలే అంటే ఏమైందండి ఏమైనా అవసరం లే అని చెప్పి, పిల్లలు ఉన్నారు కదా చంటి పిల్లలు, మరలా వాళ్ళు లేస్తారేమని, రా మాట్లాడాలి రా నీతో అని చెప్పి అటు చాటున తీసుకెళ్ళి బెల్ట్ తీసుకొని కొడుతున్నాడు అంట. బెల్ట్ తీసుకొని భయంకరంగా కొడుతున్నాడండి, విషయమా చెప్పట్లేదు, విషయమా చెప్పట్లేదు. విషయం చెప్తే సరే ఏదో అనుకోవచ్చు, మరి ఎవరు ఏం చెప్పారో ఏంటో తెలియదు, చిత్రహింసలు పెడుతున్నాడండి. పిల్లలు తెలిస్తే ఏమైపోతుందో, సరే మా పేరెంట్స్ చెప్తే ఇంకేం సమస్యలు వస్తుందో అని క్షణక్షణం కక్కలేక మింగలేక, ఏంటండి ఒక బానిస బ్రతుకు, ఒక బానిస బ్రతుకు, ఒక గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు, ఏంటండి గౌరవం లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు. ఇలా ప్రియులారా, ఒకప్పుడు మేము చాలా ప్రేమగా ఉన్నామయ్యా, ఇప్పుడు ఆ ప్రేమ కనబడట్లేదు. ఒకప్పుడు వీళ్ళు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, చాలా గౌరవంగా చూశారు, చాలా అద్భుతంగా చూశారు, కానీ ఇప్పుడు ఆ అనుభవాలు
అక్కడ లేదు. ప్రియులరా, బానిసలు అయిపోయారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు మాకే ఇలా జరుగుతుంది, అసలు ఎందుకు ఇలా జరుగుతుందని కృంగి కృశించిన సందర్భాలు ఉన్నాయి. సమయం వచ్చిందండి, ఆకాశం పొందిన దేవుడు తానే ఆ ప్రజల కోసం దిగివచ్చి బంధకాల నుండి విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ప్రభు వారిని నడిపించాడు. చెప్పండి కూడా తమ గట్టిగా గట్టిగా హాలలోయా హాలలోయా, చెప్పండి గట్టిగా హాలలోయా. బైబిల్ మరొక సందర్భం ఉంటుంది ప్రియులారా. పౌలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, జర్నీ చేస్తున్నాడు పౌలు గారు, ఓడలు ప్రయాణం చేస్తున్నారు. వాక్యంలో రాయబడిందండి అది అపోస్తుల కార్యాలు 27:13 చదవండి త్వరగా ఎవరన్నా. అపోస్తుల కార్యాలు 27:13. దక్షిణపు గాలి మెల్లగా విసురుచు ఉండగా కొంతసేపు అయిన తర్వాత సడన్గా తుఫాను వచ్చింది. అన్నీ అనుకూలంగా ఉందని అనుకుంటున్నారు, అన్నీ సెటిల్ అయిపోయాం, సిచ్యువేషన్ సందర్భాలు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉందని భావిస్తూ ఉన్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పెద్ద బాబుకు ఉద్యోగం వచ్చేసింది, చిన్న బాబుకు ఉద్యోగం వచ్చేసింది, అమ్మాయికి పాప పెళ్ళి అయిపోయింది, సందర్భాలు సిచ్యువేషన్స్ అన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటుంది, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఒక అనుకూలమైన వాతావరణం, దక్షిణపు గాలి మెల్లగా చల్లగా వీస్తూ ఉందండి. అప్పుడు ఓడలు ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు అంత పర్వాలేదు, మనకు వీలుగానే ఉంటుంది, సో మనం ఇలా చేద్దాం, క్రేతు దగ్గరికి మనం నడిపిస్తాం ఓడనని చెప్పేసి నడిపించుకుంటున్నారు. ఇంకేం దరికి వెళుతున్నారు, దరికి వెళుతున్నారు, గమ్యం చేరుతారు, ఇంకా ఆశపడదు. సడన్గా తుఫాను వచ్చి పడిందండి, సడన్గా వచ్చింది ఆ ప్రమాదం. ఊహించలేదు వాళ్ళకి ఆ ప్రమాదం, ఊహించిన పెద్ద ప్రమాదం వచ్చి వాళ్ళని ముంచేసి ఓడ బద్దలైపోయింది. ఓడ బద్దలైపోయిందండి, ఓడ ఒక భాగం కూడా దొరకలేదు. ఆ ఓడలో ఉన్న విలువైన వస్తువులను కూడా సముద్రంలో పడవేయడం జరిగింది. శత ప్రయత్నాలు చేశారు, శత ప్రయత్నం, ఆ తుఫాను ఆ ఓడని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అంతే, చిన్న భిన్నమైపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయిందండి. ఎటో ఎటో ప్రాణాలతో వాళ్ళందరూ కూడా ఒక దరిలో వచ్చి పడ్డారు. మొత్తం వాళ్ళ డబ్బు, వాళ్ళ ఆస్తి, వాళ్ళ విలువైన వస్తువులు అన్నీ కూడా సముద్రంలో కలిసిపోయింది. ఇలా లైఫ్లో కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు మనకు ఎదురవచ్చు. మనం సంపాదించిన సంపాదన పర్వాలేదు, ఇప్పుడు సెటిల్ అయ్యాను, పర్వాలేదు, అంతా నాకు ఫేవర్గానే జరుగుతుంది, నాకు అనుకూలంగానే ఉంటుంది, పిల్లలందరూ ప్రయోజకులయ్యారు అని మనం అనుకుంటుండగా సడన్గా ఎక్కడుండి వస్తుందో ఓ పెను తుఫాను వస్తుందండి, జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తుంది. ప్రేమైన వర్లారా, మీరు బానిసులుగా మారాలని మారలేదు, సందర్భం మిమ్మల్ని అలా తీసుకెళ్ళింది. మీరు అలవాట్లకు బానిసలు అవ్వాలని వెళ్ళదు, పరిస్థితి నేను అలా తీసుకెళ్ళింది. నువ్వు పలాన విషయానికి దాసుడు అవ్వాలని నీకు లేదు, ఒకప్పుడు బాగానే ఉంది కనుక నువ్వు స్నేహం చేసావు, ఒకప్పుడు అంత అనుకూలంగా ఉంది కనుక నువ్వు పరిచయం పెంచుకున్నావు, అంత అనుకూలంగా ఉంది. సడన్గా ఎక్కడ పుట్టిందండి పెనుగాలి, తుఫాను పుట్టింది, నేను ప్రమాదానికి ఈడ్చుకుని వెళ్ళి ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ తీరానికి వెళ్ళారండి, అక్కడ అనాగరికమైన ప్రజలు ఉన్నారండి, నాగరికత లేని ప్రజలు అక్కడ ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ఆ సముద్ర తీరు భయంకరమైన చలి, వర్షం, ఆ వర్షం చలితో వణికిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఫేవర్గానే పౌలు గారిని చేర్చుకున్నారు. వీళ్ళందరూ అక్కడ చేర్చుకోవడం జరిగింది. సో అంత అనుకూలంగా ఉందిలే అని చెప్పి వీళ్ళు కూడా భావించారు, సంతోషంగా దగ్గరికి వెళ్ళారండి. అంత అనుకూలంగానే ఉంది పరిస్థితులని, వాళ్ళు ప్రేమ చూపారు అండ్ వీళ్ళకి ఫుడ్ ఇచ్చారు. అంటే దైవజనుడు అంటాడు వాళ్ళు చేసిన ఉపకారాలు అంతింత కాదు. అపొస్తలుల కార్యాలు 28 ఉంటుంది, మీరు మరలా చదువుకోండి, 27:28 ఆ సందర్భాలు ఉంటాయి. ఆ ద్వీపంలో ఉన్న ప్రజలు మాకు చేసిన ఉపకారం అంతింత కాదు, అది మాటలతో చెప్పలేము, అంత ప్రేమ చూపారండి. అంత ప్రేమ చూపిన మనుషులు అంతలోపల చలికి వణికిపోతుంటే అక్కడిక్కడ ఉన్న పుల్లలన్నీ తెచ్చి కుప్పపోసి నిప్పంటించి చలి కాచుకుంటున్నారు అందరూ. అంతవరకు బాగానే ఉంది, చలి కాచుకుంటున్నారు. సరే పౌలు గారు నేనెందుకు కూర్చోడం, నేను కూడా ఒక కట్టెలు మోప ఒకటి తెచ్చి వేద్దామని చెప్పేసి అటు పక్కకి వెళ్ళి కట్టెలు మోప ఒకటి ఉందండి దాన్ని తీసుకొచ్చి దాంట్లో వేద్దామని ఇట్లా కట్టెలు మోప ఒకటి ఉంది దాన్ని తీసుకోండి వచ్చి
సరే ఆ నిప్పులో వేద్దాం, నేను కూడా ఎందుకు ఖాళీగా కూర్చోడండి, అటు తీసుకొచ్చాడండి. దాంట్లో ఒక పాము ఉందండి, ఒక విష సర్పం ఉంది, దాన్ని ఇలా తీసుకురావగానే ఆ విష సర్పం ఆ కొమ్మల నుండి ఆ చెట్ల నుండి వచ్చి తన చేతులు చుట్టేసుకునేది, చేతులు చుట్టేసుకునేది. వెంటనే ఏ ప్రజలైతే అభిమానించి మాట్లాడారో వాళ్ళు వెంటనే మాట మార్చారు. ఏమన్నా తెలుసా, ఏం పాపం చేశాడో, అర్థమైందండి. అరే నిన్నటిదాకా బాగానే మాట్లాడారు కదరా, ఏమ్మా నిన్నటిదాకా అంత అభిమానం కురిపించావు కదమ్మా, అంత లోపల చెడ్డ అయిపోయా, ఒక చిన్న సర్పం ఏదో చుట్టుకునింది, ఏంటో విషయం తెలుసుకోవాలి కదండి. అంతవరకు ప్రేమగా ఉన్నారు, అంతవరకు అభిమానంగా ఉన్నారు, అంతవరకు అభిమానాన్ని పంచారు, ఒక చిన్న సమస్య అంతే. అదేదో పాము చుట్టుకునింది, అరే పాము చుట్టుకునిదే వాడిని సేవ్ చేయాలనేది ఉండాలి, కానీ వెంటనే మనుషులు అంచనా వేసేస్తారు అంతే. ఏం చేయకపోతే వస్తుందంటారా? ఇప్పుడు మీ జీవితాలు మీరు చూడండి, ఇంతవరకు బాగున్నారు, మీ మీద ఒక చిన్న నింద వచ్చి పడింది, ఎస్ఆర్ నో చూసుకోవాలి కదండి, అవునో కాదో వాస్తవాలు కాదో తెలుసుకోవాలి కదండి. అంతే ఇక వాట్సాప్ గ్రూప్లో ఏదో ఒకటి వచ్చింది మెసేజు, అవునో కాదో తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి కదండి. అంతేనండి, ఊహలు మేడలు కట్టుకున్నావు, ఏదో ఉంటుంది, ఓ అందుకే అలా జరిగిందా, ఇందుకు ఇలా జరిగిందా అని చెప్పి ఊహించుకొని పురిలరా. అంతవరకు అభిమానం చూపించిన ప్రజలు, నాగరికత లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ప్రేమ చూపారు, ఓ చిన్న ప్రమాదం వచ్చింది, వెంటనే పురిలరా ఆ దుర్మార్గుడు నరహంతకుడు సముద్రం నుండి తప్పించుకున్నాడు, కానీ చూడు ఇక్కడ నుండి పాము దగ్గర నుండి తప్పించుకోలే, పాము అది. ఆ తర్వాత దైవజనుడు పౌలు గారు దాన్ని ఇదిలిచ్చాడండి, పాము అది నిప్పులు పడి సచ్చింది. ఇంకేం జరుగుతుందో, జనాలకి ఎంత ఆసక్తి అంటే ప్రియులారా, ఎంత ఆసక్తి అంటే ఒక మనిషికి ఏదైనా ఏం జరుగుతుందో, పాపలు వచ్చినాయా, గుళ్ళలో వచ్చేసినాయా, కళ్ళేమైనా మారిందా, నాలుగు బయట పెట్టు, జాలి చూపవలసిన మనుషులు కూడా ఈరోజు ప్రియులారా రకరకాలమైన పరిస్థితులు కొనసాగి అలాంటి సందర్భాలు నీవు ఉన్నామేమో, నీ భర్త బాధలు ఉంటే నీ బాధను పంచుకోవలసిన నీవు. ఒక అన్న అంటాడు, ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చిందంటండి, ఎక్కడో జార్ఖండ్లో ఎక్కడో ట్రాన్స్ఫర్ వచ్చిందంట. ఆయన చాలా ఫీల్ అవుతూ వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ వస్తే ఆయనే పోవాలి, ఒకప్పుడు తట్టబుట్ట సర్దుకొని వెళ్ళాలి, ఇప్పుడు సంత సీన్ అంతా మారింది. ఇప్పుడు నీ పోయినాపో నేను నీడే ఉంటానంటే, జార్ఖండ్లో ట్రాన్స్ఫర్ వచ్చింది ఆయనకి, పాపం వచ్చి భార్యకి షేర్ చేస్తున్నాడు, అమ్మాయి నేను జార్ఖండ్కి వెళ్తున్నా, నేను జార్ఖండ్కి ట్రాన్స్ఫర్ వచ్చిందమ్మాయి, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. దానికి ఎందుకండి దిగులు పడ్డాం, ఏం దిగులు పడ్డది, వెళ్ళండి, ఏమైందంటే చాలా దూరం కాదమ్మాయి జార్ఖండ్ అంటే, అంటే ఆ దూరమే ఉంది, భారతదేశమే కాదు, విదేశం కాదు కదా, చూడండి అసలు చలనం కూడా లేదు, అయ్యా దూరమా ఎట్లయ్యా అని చెప్తే, మరి ఫుడ్కి అంత కష్టమవుతుంది కామా అంటే, ఎందుకు ప్రాబ్లం ఏంటి, ఆంధ్ర భోజనాలు ఉంటాయి అక్కడక్కడ హోటల్లో, అది కాదమ్మాయి మరి ఎట్లా ఉంటుందో పరిస్థితి అక్కడ, వెళ్తుంటే ఏం కాదులే వెళ్ళరా, దాని గురించి ఎందుకు నువ్వు ఆలోచన పడ్డా, వెళ్ళరా లే నేను ఉన్నానుగా చూసుకుంటాను ఇక్కడ, డబ్బులు మాత్రం టైం పంపించి మరలా ఫీజులు కట్టుకోవాలి, చాలా అవసరం, డబ్బులు మాత్రం అంటే డబ్బు కోసమే ప్రేమిస్తుంది తప్ప, అరే నా భర్త అక్కడికి వెళ్ళి ఏం తింటాడో లేదు, ఈ ధ్యాస ఏం లే. చూడండి ఎదుటి మనిషి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోలేని పరిస్థితులు చాలా, ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్నారు, ఒకప్పుడు చాలా అభిమానం, కానీ ఈరోజు ఈ అభిమానాలు ఈ ఆప్యాయతలు ప్రేమ అనేది కరువు అయిపోయి ప్రిల్లరా జీవిస్తూ, ఇస్రాయేల్ ప్రజలు ఒకప్పుడు బాగానే ఉంది వాళ్ళ పరిస్థితి, కానీ ఇప్పుడే బానిసలు అయిపోయారు, కానీ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆ పరిస్థితిని బట్టి ఆకాశం ముందున దేవుడు తానే దిగి వచ్చి ఐగుప్తు బంధకాల నుండి వారిని విడిపించుకుంటూ వచ్చాడు. చప్పట్లు కొడుతూ మన ప్రభు నామాన్ని స్తుతిద్దాం, గట్టి కొడదాం, ఆమేన్. రెండో మాట మత్తయి సువార్త 18:25 మత్తయి సువార్త 18:25 మనం ధ్యానం చేసుకుందాం. అప్పులు తీర్చడానికి వాని యొద్ద ఏమీయూ లేనందున నీ భార్యను నీ పిల్లలను కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చమని అన్నారు. దాసుడు సాగిలపడి మొక్కి నా ఎడల ఓర్చుకొనుము,
అంతయు చెల్లిస్తానని చెప్పాడు. యజమానుడు కనికరపడి ఆడిని విడిచిపెట్టి అతని అప్పును క్షమించాడు. యేసుప్రభు చెప్పిన చక్కని మాట అందరు గమనించండి. ఒకడు అప్పులు చేసుకున్నాడండి, ఆ అప్పులు కట్టుకునే స్తోమత ఆ దాసుడికి లేదు. యజమానుడు ఆయన అడిగాడు దాసుడు, ఏరే బాబు అప్పులు ఎప్పుడు కడతావు, అప్పులు ఎప్పుడు తీరుస్తావు, అప్పులు తీర్చాయి అయ్యా, అప్పులు కట్టడానికి అవకాశం లేదు ఆయనకి, అంత స్తోమత లేదు, తీర్చుకునే స్తోమత లేదు. అప్పుడు యజమానుడు ఇచ్చిన నీ భార్యను, మీరు బాగా వినాలి ఈ మాటలు, నీ భార్యను, నీ పిల్లలను, నీకు కలిగిన సమస్తాన్ని అమ్మి భార్య నమ్ముడు ఏంటండి, నీ భార్యను, నీ పిల్లలను, నీ సమస్తాన్ని అమ్మి అప్పులు కట్టమన్నాడు. అప్పుడు ఈ దాసుడు ఆ యజమాను కాళ్ళ మీద సాగిలపడి ఇలా అంటాడు, అయ్యా కొంచెం ఓర్చుకో, కొంచెం సమయం ఇవ్వండి, మీ అప్పులు తీర్చేస్తానని అన్నాడు. అప్పుడు ఆ యజమానుడి మనసులో కనికరం కలిగి ఆయన అన్నాడు, ఏంటండి నేను నిన్ను విడిపిస్తున్నాను, నేను నిన్ను విడిచిపెడుతున్నాను, నీ అప్పులన్నీ నేను క్షమించేస్తున్నాను. చెప్పండి కొడుతూ మన ప్రభుని స్తుతం గట్టి. హల్లెలూయా. నేను ఇంతకు ముందే సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను, అప్పు తీసుకునేది కాదు సాక్ష్యం, అప్పు తీర్చేయడమే సాక్ష్యం. మనం అప్పులు చేసిన వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటాం, అప్పులు చేసుకున్నారండి అని ఏదో వాళ్ళ అవసరాల కోసం అప్పు చేశారనో, లేదో ఇంకేదో గర్వం బట్టి అప్పులు చేశారనో మనం కొన్నిసార్లు అంచనా వేస్తూ ఉంటాం. మీరు నెహేమియా గ్రంథంలో మరలా చదువుకోండి, 5వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నెహేమియా గ్రంథంలో ఉంటుంది. కొందరు స్త్రీలు, కొందరు బాధితులు వచ్చి నెహేమియా దగ్గరికి వచ్చి మనవి చేస్తున్నారు. ఏమనంటే, బాబు మేము అప్పులు పాలైపోయాం, మమ్మల్ని విడిపించే వాళ్ళు లేరు, మేము రుణబాధలు చిక్కుకున్నాం. నెహేమియా గారు అంటారు, ఎందుకు అప్పులు చేశారు, అప్పులు చేయవలసిన అవసరం ఏం వచ్చిందంటే, ప్రియులారా మీరు తర్వాత చదువుకోండి, అక్కడ 3 విధమైన సమాధానాలు చెప్పుకుంటూ వస్తారు. ఒక గుంపు వాళ్ళు ఎందుకు అప్పు చేశారంటే, ఒక టీం వాళ్ళు ఎందుకు అప్పు చేశారంటే, కుటుంబాలు పెద్దయి, కుమారులు కుమార్తెలు ఎక్కువ మంది. ఇప్పుడు తక్కువగానండి, 2 వద్దు 1 ముద్దు అని ఇప్పుడు 2 పిల్లలు కానివాళ్ళు ఉన్నారు, ఒకరు కొందరే అంటున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు, చాలా పెద్ద పెద్ద కుటుంబాలు. మేము మా తల్లిదండ్రులు 12 గురు సంతానం, మీరు ఊహించి చూడండి. ఒక నాన్నగారి సంపాదన వల్ల ఇంత పెద్ద కుటుంబం జరగాలి, అండ్ ఎంతమంది చదువుకోవాలి, వాళ్ళ స్కూల్ ఏంటి, పండగలు వస్తున్నాయంటే ప్రియులరా మా అమ్మ నాన్నకి దడ. ఆ రోజు వాళ్ళు అప్పులు చేశారు. నెహేమియా దినాల్లో ప్రజలు వచ్చి చెప్తున్నారు, అయ్యా మా కుటుంబాలు పెద్దది, కుమారులు కుమార్తెలు ఎక్కువ మంది, కుటుంబాన్ని పోషించడం కొరకు మేము అప్పులు చేసాం. ఒక బ్రదర్ నాతో అంటాడు, అన్నయ్య గారు చిన్నప్పుడు మా అమ్మగారు ఊరికే మంచినీళ్ళు తాగేది, పొద్దాక మంచినీళ్ళు బిందెల నుండి మంచినీళ్ళు ముంచుకొని తాగుతూ ఉండేది. ఆయన అనుకునేవాడంట, మా అమ్మకి మంచినీళ్ళు అంటే ఇష్టం అని అనుకునేవాడంట. పెద్ద కుటుంబం అండి పాస్టర్ గారు అండి మా ఇల్లు. మా అమ్మగారు పొద్దాక నీళ్లు ముంచడం తాగడు, నీళ్లు ముంచడం తాగుతుంటే మా అమ్మకి మంచినీళ్ళు అంటే ఇష్టం అని అనుకున్నా నేను, అందుకే పొద్దాక నీళ్లు తాగుతుందని అనుకునేవాడిని. ఆ తర్వాత నాకు తెలిసింది, తినడానికి అన్నం లేదు కనుక మా అమ్మ మంచినీళ్ళతో సర్దేసుకుంటుంది. ఉన్న అన్నం అంతా పిల్లలకు పనిచేస్తుంది, ఇంకేముందండి. సరే నా కడుపు నింపుకోవాలనుకుంటే నా పిల్లల కడుపు కాలిపోద్దని ఉన్న భోజనం వాళ్ళకి వడ్డించేసి, ఇక ఏమి లేకపోతే అన్నం తినకపోతే మళ్ళీ నీరసం వస్తుంది కదండి, ఒట్టి మంచినీళ్ళు తాగి పొద్దాక మంచినీళ్ళు తాగేదంట ఆ తల్లి. చూడండి, పిల్లల పోషణ కోసమే, పిల్లల సంరక్షణ కోసం ఈరోజు అప్పులను ఊబిలో చిక్కుకుంటున్నారు. వాళ్ళు ఆ రోజు చెప్పుకుంటూ వచ్చారు ఆ రీజన్, రుణబాధలు. ప్రిల్లరా వాక్యం సెలవిస్తుంది, మన యజమానుడు పరలోకమందున దేవుడు మన మీద కనికరపడి అప్పుల ఊబిల నుండి మనల్ని విడిపించునుగాక, రుణబాధ నుండి మనల్ని విడిపించునుగాక, మనల్ని విడిపించునుగాక, మనకు విడుదల ప్రసాదించునుగాక. హల్లెలూయా. ప్రియులారా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చే రీజన్, మొదటి రీజన్ ఫుడ్ కోసం, భోజనం కోసం, ఫ్యామిలీ పెద్దది, ఉమ్మడి కుటుంబాలు, వాటి పోషణ కోసం అప్పులు చేసుకున్నాం. రెండో రీజన్ ఇంకొంతమంది చెప్తారు, మీరెందుకు అప్పులు చేశారు అంటే, వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు క్షామం,
దేశంలో అప్పుడప్పుడు వచ్చిన కరువు, కరువులో కుటుంబాన్ని పోషించుకోవడానికి కుటుంబ అవసరాల కొరకు పొలాలు తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే వృద్ధులు కొంటున్నారు, వాళ్ళ ఫెన్షన్ తీసుకునే పుస్తకాలు ఉన్నాయి కదండి, అంటే మన భాషలో పింఛన్ అంటారు కదండి, ఫెన్షన్ తీసుకునే పుస్తకాలు కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఫెన్షన్ తెచ్చుకోవాలంటే ఆ అప్పు ఇచ్చిన మనిషి అక్కడికి వస్తాడు, బ్యాంక్ దగ్గరికి వస్తాడు, ఆయన బుక్ ఇస్తే అప్పు తీసుకో, ఏది ఫెన్షన్ తీసుకొని డబ్బు వాడు కట్టి దాంట్లో ఏదో 100-200 మిగిలితే దీన్ని తీసుకొని బుక్ మరల వాళ్ళకి ఇచ్చి రావాలి. ఇంటి కాగితాలు తాకట్టు పెట్టారు, జీతాలు వచ్చే ఏంటంటే ఆ పుస్తకాలు దాన్ని తాకట్టు పెట్టారు, ఇల్లు తాకట్టు పెట్టారు, పొలం తాకట్టు పెట్టారు, అన్ని తాకట్టు పెట్టి కొనసాగించబడే పరిస్థితి. ఎందుకంటే క్షామం వచ్చింది, కరువు వచ్చింది, ఎలాగో అలాగా పరిస్థితిని మేనేజ్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి కదండి. ఏ రోజు సంపాదించి ఆ రోజు తినేవాళ్ళు ఉంటారు, ఏ వారం కష్టపడి ఆ వారం తినేవాళ్ళు ఉంటారు, ఏ నెల సంపాదించి ఆ నెల తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితంలో సడన్గా ఒక కరువు వచ్చింది, పాడి పంట లేవు, వర్షాలు లేవు, భూమి ఎండిపోయింది, ఏం చేస్తారండి? ఉన్నవాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవడం, ఏంటంటే తాకట్టు పెట్టడం, అవి ఇవ్వడం, ఇవి ఇవ్వడం. ప్రియులారా, ఇలా అప్పులో కూరుకున్న గుంపు మరొక గుంపు. ఎప్పుడు వచ్చి వాళ్ళ ఇంట్లో నుండి మిమ్మల్ని గెంటి వేస్తారో తెలియని పరిస్థితి, ఎప్పుడు మీ పొలాలు లాగేసుకుంటారో తెలియని పరిస్థితి. ఇంకా వాళ్ళు చెప్తారండి, మా కుమార్తెల్ని వాళ్ళకి బానిసలుగా చేసుకున్నారు. ఎంత భయానకమైన పరిస్థితి అంటారు. వాళ్ళ పెళ్ళి కాని ఆడపిల్లని వాళ్ళ ఇంట్లో బానిసలుగా ఉంచారండి, అప్పు తీసుకునే పాపానికి. ఆ పిల్లల పరిస్థితి ఏమైనా జరగవచ్చు, ఎలాగైనా మారవచ్చు, ఎలాగైనా, వేరే ఆధారం లేదు, వేరే గతి లేదు. మన పిల్లలు కొంతమంది విదేశాలకు వెళ్ళి, ఏంటండి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి కొంతమంది ఆడవాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఏమంటారు దాన్ని? మంచి ఉద్యోగాలు అయితే ఇట్స్ ఓకే, సాఫ్ట్వేర్ రంగం అంటే ఇట్స్ ఓకే, పర్వాలే. ఇళ్లలో పనుల కోసం వెళుతున్నారు మన స్త్రీలు, మన భారతదేశం, మన ఆంధ్ర రాష్ట్రపు ఆడపిల్లలు విదేశాలకు వెళ్ళి ఇళ్ల పనికి, అక్కడ ముస్లింలకు సేవ చేయడానికి, ఇళ్ల పని చేయడానికి వరకు వెళుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఊహించి చూసారా? మన సరౌండింగ్లో ఉంటేనే వాళ్ళ పరిస్థితి అంతంత, మనం చూస్తుంటేనే మన ఆడపిల్లల జీవితానికి ప్రొటెక్షన్ లేదు. మనం చూస్తుంటేనే బజార్లో వెళ్ళాలన్నా, ఇంట్లో ఉండాలన్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రొటెక్షన్ లేదు ఆడపిల్లలకు. అలాంటిది మన కంటి చూపుకు దూరంగా, మన దేశం కాదు విదేశం, అక్కడ ఎవరో ఇంట్లో మన పిల్లలు ఉంటున్నారంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి మనం ఎప్పుడైనా ఊహించి చూసామా? వాళ్ళు అక్కడ నుండి సెంట్ బాటిల్ పంపిస్తే స్ప్రేలు కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఏదైనా బంగారం పంపిస్తే తగిలించుకొని తిరుగుతున్నారు, వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇల్లు కట్టుకుంటున్నారు. ఒకడు అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏ రోజున ఆలోచించారా మీరు? ఏమంటారు దాన్ని? బానిసత్వం అగ్రిమెంట్ రాసియాలి, 5 సంవత్సరాలు పనిచేస్తావు ఇక్కడ, అగ్రిమెంట్ రాసి వీళ్ళ పాస్పోర్ట్ అంతా వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ చేయాలి. 5 సంవత్సరాలు జ్వరమైనా, జబ్బైనా, రోగమైనా, బాధైనా గొడ్డు చాకిరి చేయాలి, అంతేక, దాన్నే బానిసత్వం అంటారు. మీరేమో ఉద్యోగం చేయడానికి మా అమ్మగారు, లేకపోతే మా అక్కగారు, మా పలానా, మా సహోదరి ఉద్యోగం చేయడానికి కొరకు వెళ్ళిందండి, దుబాయ్లో ఉంటుందండి, కువైట్లో ఉంటుందండి, మీరు గొప్పలు పోతున్నారు, వాళ్ళు అక్కడ తిప్పలు పడుతున్నారు, చెప్తే గుండె ఆగి చస్తారని అలాగే కడుపులో దాచుకొని బాధను అనుభవిస్తూ, మానసిక సంఘర్షణను అనుభవిస్తూ వేదన చెందుతున్నారు, వాళ్ళ దేహాల మీద దాడి జరుగుతున్న భరిస్తున్నారు. దీని బానిసత్వం కాదంటారా? ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే రుణబాధులు, ఇక్కడ అప్పులు తీర్చుకునే పరిస్థితి లేదు, అప్పులు ఏంటండి, కోట్ల అప్పులు, లక్షల అప్పులు, వాళ్ళ స్థితికి మించిన అప్పు తీర్చుకునే స్తోమత లేదు, భర్త అప్పులు తీరుస్తాడన్న నమ్మకం లేదు, పిల్లలు ఎదిగి వస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తును గురించిన భయం, ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇక కొందరైతే ప్రియులు, మొన్న ఒక సిస్టర్ గారు వచ్చి నన్ను కలిశారండి, ఆ అమ్మాయికి అక్కడికి వెళ్ళాలని ఇష్టం లేదు, బలవంతంగా పంపించారంట.
వెళ్ళడానికి నేను వెళ్ళలేను, నేను వెళ్ళి అక్కడ పని చేయలేను, నేను వెళ్ళాలనంటే బై ఫోర్స్ ఫ్యామిలీ వాళ్ళంతా తొందర చేసి పోతావా లేదా వెళతావా లేదా, నేను వెళ్ళకపోతే సమస్యలు ఎలా సాల్వ్ అవుతాయి పో అంటే అక్కడ నాకు చాలా సమస్యలు, నేను వెళ్ళాలంటే బై ఫోర్సు తొందర చేసి అమ్మాయిని ఇప్పుడు పంపించారంట, ఎక్కడో కువైట్కి ఎక్కడికో పంపించారంట ఒక ఆడపిల్లని. మీరు ఆలోచించండి ఫ్రీలారా, ఈరోజు సమస్య కాదు, ఇది ఈరోజు సమస్య కాదు, వేల సంవత్సరాల క్రితమే. నెహెమ్య దినాల్లో దేవుని ప్రజల మధ్యలో జరుగుతున్న పోరాటాలు ఇవి, దేవుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. కరువు కోరలో చిక్కుకొని దాంట్లో నుండి బయటకు వచ్చే మార్గం తెలియక పొరిలేరు వాళ్ళ ఆడపిల్లని వాళ్ళ చేతులారే బానిసలుగా చేయవలసిన పరిస్థితి, దాసత్వానికి అప్పజెప్పబడిన పరిస్థితి వచ్చిందండి. కనీసం వాళ్ళ పిల్లలను కూడా విడిపించుకోలేని స్థితిలో, నిస్సహాయపు స్థితిలో, పొరిలేర నిర్భాగ్యంతో కొనసాగించబడే స్థితి. బైబిల్ వాళ్ళ నెహెమ్యతో వెళ్ళబో గక్కుతున్నారండి తమ బాధను. కొందరు పెద్ద పెద్ద కుటుంబాలు పోషణ కోసం అప్పులు చేసుకున్నారు, ఇంకొంతమంది ఏమో కరువు బాధను తట్టుకోలేక అప్పులు చేసుకున్నారు, పొలాలు ఇళ్ళు అన్నీ తాకట్టు పెట్టారు. మూడో గుంపు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళెవరంటే ప్రియులారా, వాళ్ళ వివరణ కూడా రాయబడింది. వాళ్ళెవరంటే గవర్నమెంట్కి రాజుగారికి పన్నులు కట్టడానికి అప్పులు చేసుకున్నారు. అర్థమైందండి, ట్యాక్స్ దాని మీద ట్యాక్స్, దీని మీద ట్యాక్స్, దాని మీద ట్యాక్స్, దీని మీద ట్యాక్స్, జిఎస్టీ అంట, ఐఎస్టీ అంట, దాని మీద ట్యాక్స్, దీని మీద ట్యాక్స్, టోల్ గేటు, ఆ గేటు, ఈ గేటు, ఎన్ని గేట్లని కడతారండి, ఎన్ని గేట్లని దాటాలి చెప్పండి. ఇక్కడ ఉండి బయలుదేరి చెన్నై వెళ్ళాలంటే ఎన్ని గేట్లు, ఎన్ని టోల్ గేట్లు కనిపించిన ప్రతిసారి ఏంటండి ఎక్కడి నుండి కడతాం డబ్బులు, ఆ పన్నులు, ఈ పన్నులు, ఆ పన్నులు, నీళ్ల మీద పన్నులు, దాని మీద పన్నులు, కరెంటు మీద పన్నులు, ఇంటి పన్నులు, స్థలాల పన్నులు, ఆ పన్నులు, ఈ పన్నులన్నీ కట్టేది ఎవరు చెప్పండి. ఎక్కువగా గవర్నమెంట్కి పన్నులు కట్టేది ఎవరంటే మధ్యతరగతి కుటుంబస్తులు. మనందరూ మధ్యతరగతి కుటుంబస్తులు, మధ్యతరగతికి చెందిన వాళ్ళు మనం. మనం ఎవరు కోటేశ్వరులు, లక్షాధికారులు, పెద్దగా ఎవరు లేరు, మనంతా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. అంత పన్నులు కట్టేదంతా ఎవరంటే మధ్యతరగతి కుటుంబస్తులే. మన భారతదేశంలో ఎక్కువ శాతం మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయి. ఐశ్వర్యవంతులు చేసిన అప్పులన్నీ చేసి ఎగ్గొట్టేసి అకస్మాత్తుగా కనబడకుండా పోతారు. వాళ్ళని ఎవరు పట్టుకోరు కూడా, పట్టించుకోరు కూడా. ఎంత ఎన్ని జరగట్లేదండి మన దేశంలో. బ్యాంకులు లక్ష లక్షలు కోట్లు కోట్లు అప్పులు చేసి ఎస్కేప్ అయిపోయారు అంతేగా. హాయిగా విదేశాల్లో ఉన్నారండి, వాళ్ళ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటుంది, సరదాగా తిరుగుతున్నారు. వాళ్ళని పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. అర్థమవుందండి, మన వాళ్ళు ఏమో కష్టపడి పన్నులు కట్టి డబ్బులు కట్టి అప్పులు బాధలు చేసుకుని, రాజుకి పన్నులు కట్టాలనే అప్పులు పాయిన వాళ్ళు కూడా చాలామంది ఆ సందర్భంలో ఉన్నారు. ఇవన్నీ విన్నప్పుడు నెహెమ్య హృదయం చలించిపోయిందండి. అప్పుడు నెహెమ్య తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి శక్తికి మించి తన ప్రజలందరినీ విడిపించుకుంటూ వచ్చాడు. చెప్పండి కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎవడో ఒక సహోదరుడు రావాలండి మన పక్షాన, మన ప్రజల పక్షాన దేవుడు, ఎవరో ఒక నాయకుడిని దేవుడు లేపబోతూ ఉన్నాడు, ఎవరినో ప్రభు లేపబోతున్నాడు అంటే శక్తికి మించి అప్పుల నుండి విడిపించబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ మన ప్రభు నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. ఎవరినో ప్రభు లేపబోతున్నాడు, ఇది ఒక ప్రవచనం. ఎవరినో ప్రభు లేపబోతూ ఉన్నాడు. పేద ప్రజలకు విడుదల కలగబోతుంది, రుణబాధలను విడుదల కలగబోతుంది. నెహెమ్య లాంటి నాయకులు లేపబోతున్నారు, శక్తికి మించి సహోదరులను విడిపించబోతున్నారు, విడిపించబోతున్నారు, విడిపించబోతున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియరా, తనకు ఉన్నయన్ని ఖర్చు పెట్టి విడిపించవచ్చు. ఎంత నేను ఇస్తాను విడిచే, వాళ్ళ అమ్మాయిని పంపించు. సహోదరుడి దగ్గర వడ్డీ తీసుకోవచ్చా, తప్పు కాదా, పంపించు, ఎంత నేను కడతాను అని చెప్పి అన్ని జనుల దగ్గర బానిసలు ఉన్న వాళ్ళందరూ విడిపించుకుంటూ వచ్చారు. సరే, ఇలా అన్యులు యూదులు ఉన్నారు కండి, యూదులే తమ సహోదరుని బానిసలుగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా ఒకరోజు నెహెమ్య గారు పిలువనిపించారు. మీరు చదవండి, చాలా అద్భుతంగా ఉంటాయి ఆ మాటలన్నీ కూడా. దేవుడు అందుకే అలాంటి నెహెమ్య లాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడేమో. సహోదరుల మీద ప్రేమ, సంఘం మీద ప్రేమ, నా జనులు, నా ప్రజలు, తన స్వకీయ ప్రజల మీద ప్రేమ. నేను బాగున్నాను, నేను చల్లగా ఉన్నాను, నేను రాజు సమ్ముఖంలో ఉన్నాను, రాజుకు అందుబాటులో, రాజుకు పానాన్ని అందించగలిగినంత నియర్గా ఉంటున్నాను,
నాకేంటి నేను సేఫ్ అని అనుకోలేదండి. యెరూషలేములో ప్రాకారాలు కూలిపోయాయి, క్రైస్తవ సమాజానికి కాపుదల లేదు, దేవుని ప్రజలు కన్నీటి మధ్యలో కాపురం చేస్తూ ఉన్నారు, దేవుని ప్రజలకి కాపుదల లేదు, ప్రాకారాలు లేవు. ప్రాకారం లేని పట్టణపు ఒక స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదేం కాదు. కనబడే ప్రతివాడు దాడి చేస్తాడు, కనబడే ప్రతివాడు దోచుకుంటాడు, దారిలో పోయేవాడిని రాళ్ళు రువ్వుతాడు, ప్రొటెక్షన్ లేదు దేవుని ప్రజలకి. ఈ వార్త విన్నాడండి నెహెమ్యా. ఆ పోతపోయర్లే, వాళ్ళకి అవ్వాల్సిందిలే కవ్వు, మన వాళ్ళు కవ్వులే, కవ్వు పట్టి అనుభవిస్తున్నారని అనుకోలేదండి. ప్రియులారా, వెంటనే కూర్చొని నేల మీద కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడంట. గతి లేనివాడు ఉపవాసాలు ఉండడం వల్ల గొప్పేం కాదండి, అన్ని స్థితి ఉన్నవాడు ఉపవాసం ఉంటాడు కదండి, అదే గొప్పతనం. అన్ని ఉన్న నేల మీద కూర్చొని కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత రాజు సమ్ముఖానికి వెళ్తే, రాజు ఏంటయ్యా, నెహెమ్యా బ్రదర్, నెహెమ్యా ఏంటి మీరు కొంచెం విచారంగా ఉన్నారు, ఏంటంటే ఏం లేదులే బాబు, ఏం లేదంటే చెప్పు ఏదో విచారంగా ఉందంటే, నా ప్రజలు బాధలో ఉన్నారు, నా ప్రజలకి కాపుదల లేదు, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి, శత్రుల చేతులు నా ప్రజలు నలిగిపోతున్నారు, నేను ఎలా సంతోషం ఉండగలుగుతాను బాబు అంటే, సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నువ్వు నాకు సెలవిస్తే నేను వెళ్ళి నా ప్రజలందరిని పోగు చేసి మరలా ప్రాకారాలు కడతాను, ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి అంటే, రాజు అనుమతి తీసుకొని రాజు సమ్మతి చెప్పున యెరూషలేముకు వెళ్ళి ప్రజలందరికీ ఒక ఉజ్జీవాన్ని ఒక ఉత్సాహాన్ని కలిగించి వారందరి ద్వారా మరలా ప్రాకారాన్ని కట్టిస్తున్నాడు నెహెమ్యా గారు. ఆ సందర్భంలో జరిగిందండి ఇది. అప్పుడు ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు ఈయన అందరినీ తన శక్తి కొలదిగా తనకున్నీ ఖర్చు పెట్టి శక్తి కొలదిగా వాళ్ళందరిని విడిపించాడండి. ఆ తర్వాత యూదులు బానిసులుగా ఉన్నారు, వాళ్ళందరిని పిలిపించి మాట్లాడాడు, మేము శక్తి కొలదిగా మా వాళ్ళందరినీ కూడా మన వాళ్ళందరినీ కూడా అన్ని జనులను విడిపించాం, మీరు ఇలా చేయడం కరెక్టేనా సబబేనా అని మాట్లాడి మీరందరూ వాళ్ళని రుణాన్ని క్షమించండి అని చెప్పి అందరిని పోగు చేసి వాళ్ళ రుణాలని క్షమించేటట్లుగా చేసి దాని కాగితాలు రాయించి సంతకాలు పెట్టించి రుణంలో నుండి వాళ్ళందరికీ విడుదల కలిగించిన గొప్ప ఘనత నెహెమ్యా గారిది. చెప్పండి కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో గనక ప్రేమైన వాళ్ళరా, మనం ప్రార్థన చేద్దాం. వాక్యం సెలవిస్తుంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతని తప్పిస్తాను, నా నామాన్ని ఎరిగాడు గనుక నేను అతని కనపరుస్తాను, అతడు ప్రార్థన చేయగా నేను వింటాను, నేను అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, అది కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. ఫాస్ట్గా చదవండి, ముగించేసుకుందాం. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రుల గతిని చూచి నా కన్నులు సంతోషిస్తుంది. ఎంత చక్కని మాట అండి, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపిస్తున్నాడు, నా శత్రువుల గతిని చూసి నా కన్నులు సంతోషించాయి. బోళ్ళని ఆపదలు ఉన్నాయి మనకు, ఆపదలన్నిటిలో నుండి మనం విడుదల పొందుతాము. అంతటితో ఫినిష్ చేయలా దైవజనుడు కీర్తనగారుడు, నా శత్రువు నాకు ఎవడైతే ఈ ఆపదను కలుగు చేశాడో వాడి గతిని చూసి నేను సంతోషిస్తాను. అంటే దాని అర్థం, ఎవడు తీసుకున్న గోతిలో ఆడే పెడతాడు, మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకడు గోతి తీస్తున్నాడంటే, అయ్యా నా కోసం గోతి తీస్తున్నాడు, నువ్వు భయపడాల్సిన లేదు, వాడి కోసం వాడు తీసుకుంటున్నాడు, ఆ గోతిలో వాడే పడతాడు, నువ్వు చిరునవ్వు తక్కువండి పక్కకు వెళతావు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చూడండి, చాలాసార్లు కొందరు మనల్ని నమ్మించి బాగా మాట్లాడి బాగా మన దగ్గర మెదిలి ఏంటండి మన స్నేహాన్ని మన ప్రేమను మన అభిమానాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని మనల్ని కొన్నిసార్లు ప్రమాదానికి గురి చేయాలని ప్రయత్నించడం చాలామంది ఉంటారు. ఎవరిని నమ్మడానికి లేదు, ఏ నరుడు నమ్మదగిన వాడు కానే కాడు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ప్రాణ స్నేహితుడు నమ్మడానికి లేదు, ఏంటండి కౌగిటిలో ఉన్న భార్యను కూడా నమ్మొద్దని కూడా బైబిల్ పలు సందర్భాల్లో చూస్తాం, ఎవరిని నమ్మడానికి లేదు. ఏంటండి భార్య ఇంత పెద్ద రాయి తీసుకొచ్చి తన భర్త తలకాయ మీద వేసి పచ్చడి చేస్తుంటే, చింతకాయ పచ్చడి చేయమంటే తలకాయ పచ్చడి చేస్తుంది, అప్పుడు ఏం చేద్దామండి, ఎవరు నమ్ముతామండి చెప్పండి.
ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకడు సొంత తల్లిని తల నరికి తల తగ నరికి చేతులు పట్టుకుని వెళ్ళిపోతున్నాడంట. ఇలా బోల్డ్ని వివరాలన్నీ కూడా మనం వింటున్నాం. ఏనారు నమ్మరు, కానీ బైబిల్ చెప్తుంది నీకు ఒకవేళ ఆపద వస్తుందేమో ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఎవడైతే నాకు ఆపదను కలుగు చేశాడో వాడి గతిని నా కళ్ళతో నేను చూసి ప్రభువుని స్తుతిస్తాను. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అష్షూరు రాజు ఇజ్కియా రాజును చూసి దుర్భాషలు మాట్లాడాడు. అష్షూరు రాజు ఇస్రాయేలు రాజు యూదారాజు అయిన ఇజ్కియాను చూసి దుర్భాషలు మాట్లాడాడు, బాధించాడు, వేధించాడు, ప్రజల్ని కృంగదీశాడు, నీ రాజు చేతగానివాడు అని ప్రచారం చేశాడు. ఏ దేవుడు నా చేతుల నుండి మిమ్మల్ని రక్షిస్తాడో చూసుకుందామన్నాడు. ప్రాకారాల మీద నిలబడి పబ్లిసిటీ, మన దేశంలో మన పబ్లిసిటీ జరగాలి. మన దేశంలో ఎవడ పబ్లిసిటీ చేస్తున్నాడు వచ్చి, వాడు శత్రు. కానీ ప్రియుల ఇజ్కియా ఏం చేయని నిస్సహాయపు స్థితిలో ఉన్నాడండి. మొత్తం మెయిన్ మెయిన్ సిటీ మొత్తం కవర్ చేసేసారు. మెయిన్ మెయిన్ సిటీ ప్రాకారం కలిగిన పట్టణం మొత్తం ఇప్పుడు అష్షూరు రాజు హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. సచ్చినట్లు కూర్చోవలసిందే ఇజ్కియా. ఎక్కువ మాట్లాడితే ప్రాణాపాయం, ప్రమాదం. ఏమి చేయాలి? ప్రజలందరి హృదయం నీరు గారిపోయేటట్లు వాక్చాతుర్య కలిగిన వాడు మాట్లాడుతున్నాడు. మీ ఇజ్కియా సచ్చోడు, మీ ఇజ్కియా చేతగాని వాడు, వాణ్ణి నమ్ముకుంటే మీరు నష్టపోతారు, నా ఎందుకు రండి, మా రాజు మాట వినండి అని ఇలాంటి ప్రచారాలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రిల్లరా, ఇవన్నీ విన్నప్పుడు మీరు యెషయా గ్రంథంలో తర్వాత చదువుకోండి. అప్పుడు ఇజ్కియా రాజు ఇలా అంటాడండి, శ్రమయు శిక్షణ శిక్షయు దూషణ గల దినము ఈ దినం. శ్రమ వచ్చింది, శిక్ష వచ్చి పడింది, దూషణ. మనుషులకి ప్రియులారా ఆయుధాలు అవసరం లేదు, మాటలు చాలు చంపేయడానికి. మాటలండి కొన్ని మాటలు, దూషణ కలిగిన మాటలు. ఇజ్కియా ఏం చేశాడు ప్రియులారా, వస్త్రాన్ని చింపుకున్నాడండి, గోనె పట్ట కట్టుకున్నాడు, బోరని ఏడ్చాడు. ఇజ్కియా అంటాడు, పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు. పిల్లలు పుట్టవచ్చిరి కనడానికి శక్తి లేదు అని దేవుని మందిరం వెళ్ళి బోర్లు పడి ఏడ్చాడండి. నిస్సహాయపు స్థితిలో దేవుని బిడ్డలు ఏం చేయగలుగుతారండి? సరే, ఇది ఓన్లీ ఇజ్కియాకు వచ్చిన సమస్య కాదు, యావత్ దేశానికి వచ్చిన సమస్య. సరే, నా పర్సనల్ ప్రాబ్లం అంటే ఎలాగో సరే నన్ను అంటే అన్నాడు, ఇట్స్ ఓకే. యావత్ దేశానికి వచ్చిన సమస్య, యావత్ సంఘానికి వచ్చిన సమస్య. అబ్రహం గారిని అంటే ఏం ప్రాబ్లం లేదు, అబ్రహం గారిని అనండి, సంతోషమే. అబ్రహం గారిని అంటే అబ్రహం గారు ఏమన్నా అరిగిపోయేది లేదు, కరిగిపోయేది లేదు. అబ్రహం పాస్టర్ గారిని ఎవరన్నా తక్కువగా మాట్లాడితే పెద్దదాని వల్ల మనం పట్టించుకునేది లేదు. కానీ సంఘాన్ని మాట్లాడితే, ఈ మహావృక్షాన్ని దూషిస్తే బాధే కాదండి. యావత్ దేశానికి చెందిన సమస్య అది. వాడు ప్రాకారం మీద నిలబడి అనౌన్స్మెంట్, పెద్ద పెద్ద అనౌన్స్మెంట్, పబ్లిసిటీ అండి. రాజు గురించి చెడ్డగా నీచంగా మాట్లాడుతున్నారు, ప్రజల గురించి నీచంగా మాట్లాడుతున్నారు, దేవుడి గురించి నీచంగా మాట్లాడుతున్నారు. వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో కొంతమంది క్రైస్తవ్యాన్ని గురించి నీచంగా మాట్లాడుతున్నారు, దేవుని బిడ్డల గురించి నీచంగా మాట్లాడుతున్నారు, దేవుడి గురించి దూషణగా మాట్లాడుతున్నారు. ఎంత బాధ అండి మనకు. మనలంటే అనండి పోని, యేసుప్రభుని అంటే ఎట్లా అండి? క్రైస్తవ్యాన్ని దూషిస్తే ఎట్లా, దేవుని బిడ్డలను దూషిస్తే ఎట్లా, యావత్ క్రైస్తవ్యాన్ని దూషిస్తే ఎట్లా? క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తానంటాడు ఒకడు, క్రైస్తవ్యాన్ని తుడిచిపెడతానంటాడు ఇంకొకడు, బైబిల్ని లేకుండా చేస్తానంటాడు ఇంకొకడు, బైబిల్ని మనం చూస్తుండగానే కుప్పపోసి తగలబెడతాడు ఒకడు. బాధ ఉంటే మనిషి మీద ఉంటుందండి. బైబిల్ ఏం చేసింది? బైబిల్ ఎందరో బ్రతికించింది, బైబిల్ మంచి మార్గాన్ని చూపుతుంది, బైబిల్ సత్య మార్గాన్ని తెలుపుతుంది, బైబిల్ మనిషిని మనిషిగా బ్రతకమని చెప్తుంది, బైబిల్ శత్రువుల్ని ప్రేమించమని చెప్తుంది. ఆ బైబిల్ మీద నీకు శత్రువు ఏంటయ్యా? బైబిల్ని కుప్పలు పోసి తగలబెట్టేస్తే మనస్సు వేదన చెందుతుంది, కానీ మనం నోరు తెరిచి
పేదాలు విరిచి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే యేసుప్రభు మనకు బోధించిన బోధ ప్రబోధాలు అలాంటిది, మౌనంగా ఉంటున్నాం మనం అంతే. మనం ఏమైనా రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేస్తున్నామా? ఎవరైనా మతాన్ని గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఏదైనా కులాన్ని గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? రోడ్ల మీదకి రావట్లేదా? ధర్నాలు చేయట్లేదా? గందరగోళం చేయట్లేదా? క్రైస్తవుడు ఎవడన్నా అలా బజార్ను పడుతున్నాడంటారా? కనీసం మన మనోభావాలు, మనకున్న బాధను కూడా మనం ఎవరితో వెల్లడి చేసుకోకుండా ప్రభు పాదాల దగ్గర పడి ప్రార్థన చేయడమే మనకు తెలిసిన పని. మనకు తెలి మనం అంత అంతే మనం ప్రార్థన చేస్తున్నాం అంతే. ప్రియులారా, బైబిల్ సెలవిస్తుంది, నా ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు, నా శత్రుల గతిని చూసి నా కన్నులు సంతోషిస్తుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సమయం వస్తుంది, క్రైస్తవ్యానికి ఆపదను కలిగించిన వాడు ఆపదలు చిక్కుకునే సమయం ఆసన్నమై ఉన్నదండి. క్రైస్తవ్యం అనేది అగ్ని, దాన్ని ఆర్పాలన్నవాడు ఆరిపోతాడు తప్ప ఈ అగ్ని ఎప్పటికీ ఆరని ఆరదు. చెప్పండి కొడతాం అందరు గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందరో పరిశుద్ధులు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా స్థాపించబడింది దేవుని సంఘం. పరిశుద్ధులందరూ తమ ప్రాణ త్యాగం చేసి హతసాక్షులయ్యారు ఈ మార్గం కొరకు. ఈ మార్గాన్ని ఈరోజు ఎవడో ఒకడు వచ్చి చెడగొడతాడంటే అది చెడిపోదు. ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొన్న రీసెంట్గా మీకు ఒక వాట్సాప్లో ఒక విషయం వచ్చింది, దైవజనులు మోహన్ సి లాజరస్ గారి గురించి. ఆయన ఎక్కడ ఏ మతాన్ని గురించి మాట్లాడరు, యేసుప్రభు గురించి చెప్తూ ఉంటారు. ఆయన గురించి ఏదో ఒక క్లిప్ ఏదో తీసి, ఆయన ఎక్కడో ఇలా దేవుని గురించి మాట్లాడుతాడు, దాని క్లిప్ తీసి ఆయన ఏదో మతాన్ని గురించి ఏదో దేవుడి గురించి దూషించాడని చెప్పి గందరగోళం చేసి వాటిని వాట్సాప్. మోహన్ సి లాజరస్ గురించి మన అందరూ తెలుసు కదండి, అయ్యగారి గురించి. ఆయన ఎంత సౌమ్యుడు, ఆ దైవజనుల మీద కుట్ర చేసి ఆయన ఎంత సౌమ్యుడు, ఎంతమందిని ప్రేమిస్తాడు, అసలు ఎంత గొప్ప దైవజనుడు, ఎంత దీన మనసు గల దైవజనుడు అండి. ఆయన కూడా వదలట్లేదు. ఏదో ఒకటి వాళ్ళ వాళ్ళ అవసరాల కొరకు ఏదో అల్లరి చేయాలి, బాగా సేవ చేసే వాళ్ళు ఎక్కడో ఇబ్బంది పెట్టరు, శత్రులు ఆపదను కలుగు చేస్తూ ఉంటారు. ఆయన మనమేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆపదలన్నింటి నుండి మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయ. ఇజ్కియా రాజు ఏం చేశారండి? ఇప్పుడు ఒక సామాన్యుడు బాధ వస్తే రాజుకు చెప్తాడు, రాజుకు సమస్య వస్తే ఎవరికి చెప్తాడు? చెప్పరే. ఇప్పుడు మీకెవరికైనా సమస్య వస్తే రాజుకెళ్ళి చెప్పొచ్చు. మీరు రాజుగారికి సమస్య వస్తే ఎవరికి ఏం చెప్తారండి? ఆ మధ్య ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఎవరు ఫీల్ అవ్వద్దండి, పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన ఒక ఆయన పాప బైక్ తీసుకెళ్ళి టీ కొట్టు దగ్గర టీ తాగుదామని బైక్ అడబెట్టి లోపలికి వచ్చేసరికి పోలీసు గారు ఏంటండి, పోలీసు గారు బైక్ ఎవరు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి? ఎవరికైనా సమస్య వస్తే పోలీసు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, అయ్యా నా బైక్ పోయింది, నా సైకిల్ పోయింది, పలాన పోయిందని చెప్తారు. పాప పోలీసు ఆయన కాఫీ తాగుదామని ఆ హోటల్లోకి వెళ్ళాడండి, టీ స్టాల్లోకి వెళ్ళాడు బైక్ బయట పెట్టి. ఆయన టీ తాగి కూల్గా బయటకు వచ్చేసరికి ఈయన బైక్ ఎవడు కొట్టేశారు. మరి ఈయన ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలండి? ఎవరికో ఒకరికి సామాన్యులకు ఒక సమస్య వస్తే రాజుకు చెప్తారు. ఇప్పుడు రాజుకు వచ్చింది, రాజ్యానికి వచ్చింది, దేశానికి వచ్చింది సమస్య, ఆపద వచ్చింది. కానీ ఆ రాజు ఎంత గొప్పవాడంటే ప్రియులారా, తన యొక్క బలహీనతను అందరితో పంచుకోవడం కాకుండా, తన వేదన వాళ్ళతో వీళ్ళతో షేర్ చేయడం కాకుండా పరిశుద్ధులకు ఆ విషయాన్ని తెలియచేశాడు. దేవుని మందిరానికి వెళ్ళి సాగిలపడి సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. ఓల్ నైట్ ప్రేయర్ చేశాడు, ఓల్ నైట్ ప్రేయర్ చేశాడండి. అదే ఓల్ నైట్ ప్రేయర్. నేను 3 నెలల సాక్ష్యాలు చెప్పాను మీకు, అది ఓల్ నైట్ ప్రేయర్లో జరిగిన అద్భుతాలు. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. పరలోక నుండి ఒకే ఒక దేవదూత, ఎంతమంది దేవదూతలు దిగి వచ్చారండి? ఒకే ఒక దేవదూత. ఎంతమందిని హతమార్చాడు? 185,000 మందిని హతమార్చాడు. తెల్లారు లోపల శత్రులు ఒక్కడు లేడండి, వాళ్ళ శవాలు మాత్రమే పడి ఉన్నాయి. ఆ తర్వాత సన్హెరీబు రాజు, అష్షూరు రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుడిలో దాక్కున్నాడు. అందరూ తన సైన్యమంతా భద్రమైపోయారు. సో ఆయన వెళ్ళి ఒక గుడిలో దాక్కున్నాడు. చెప్పకూడదండి, తన సొంత పిల్లలే తన తండ్రిని చంపేశారు. 10 వ్యామోహంతో తన సొంత పిల్లలు, ఇవి ఎక్కడన్నా మనం విన్న విషయాలండి, కన్న పిల్లలే వాళ్ళ నాన్న వెళ్ళి ప్రాణాపాయంతో గుడిలో దాక్కుంటే పిల్లలు వచ్చేసి వాళ్ళ నాన్నని చంపేశారు. వాళ్ళు మరలా ఎక్కడ పారిపోయారు. భక్తుడు అంటాడు, ఆపదలన్నింటిలో నుండి నువ్వు నన్ను విడిపిస్తావు,
నా శత్రుల స్థితి గతి చూసి నా కళ్ళు సంతోషిస్తుంది. నీ కళ్ళు సంతోషించే సందర్భాన్ని దేవుడు నీ కలుగు చేయబోతున్నాడు. నీ హృదయం ఉల్లసించేటట్లుగా నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. శత్రు క్రియలన్నిటి మీద నా దేవుడు నీకు విజయాన్ని ప్రసాదించబోతున్నాడు. శత్రు తంత్రాలన్నిటి నువ్వు జయించబోతున్నావు. విజయోత్సవాలతో నా దేవుడు నిన్ను ఊరేగించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామాన్ని ఎరిగి ఉన్నాడు కనుక నేను అతని ఘనపరుస్తాడు, అతని శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను, అతడు నాకు ప్రార్థన చేయగా నేను వింటాను, అతన్ని నేను విడిపిస్తాను, అతన్ని నేను గొప్ప చేస్తాను. కనుక శుభవేళ మనందరూ తీర్మానం చేసుకోండి. సరే, ఏ ఏ విషయాలు మీరు ఇప్పుడు నేను చెప్పిన సందర్భాల్లో ఏదో ఒక విషయాలు మీరు బంధించబడి ఉంటారు, ఈ నెలలో దేవుని ఒక అద్భుతమైన విడుదలను పొంది మీ కళ్ళు, మీ మనస్సు, మీ హృదయం హర్షించినట్లుగా నా దేవుడు ఒక అద్భుతం జరిగించునుగాక, అద్భుతం జరిగించునుగాక. ప్రేయర్ చేసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రండి. మోకరించండి అందరూ, అందరూ మోకరించి పెద్ద మోకాళ్ళు వేయాలి అందరూ. ఒక రెండు మూడు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కుడి చేతిని పైకెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. తప్పించు, విడిపించు ప్రభువ, గొప్ప చేయి ప్రభువ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి అనే తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తి కలిగిన శివాధిపతి, కృప కలిగిన మా ప్రభు, ఆమె పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మహాకృపను బట్టి ఈ పదవ నెల మొదటి పునరుద్ధానపు ఆరాధనలోకి మీరు సర్వశక్తి కలిగిన దేవుడిగా దిగివచ్చి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ ప్రభువా విడిపించుటకు శక్తి కలిగిన దేవుడిగా మాతో మాట్లాడి బలపరిచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. బానిసత్వపు జీవితాల నుండి ప్రభు విడిపిస్తానని, తండ్రి భారముల నుండి, అప్పుల సమస్యల నుండి విడిపిస్తాను, అనేక బంధకముల నుండి విడిపించే దేవుడిగా ఈ పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని విడిపించే శక్తి కలిగిన దేవుడిగా ఈ మాసములో గొప్ప కార్యాలు, గొప్ప విడుదల కలుగ చేసే కార్యాలు మా జీవితాలలో చేసే దేవుడిగా మా ముందు ప్రత్యక్షమై మీ వాక్యము ద్వారా ఒక్కొక్కరిని హృదయాలను ఆదరించి బలపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తుతులు నాయన. ఏ బంధకాలలో వచ్చారో, ఏ బానిసత్వ అనుభవాలలో వచ్చారో, ఏ భారాలతో మీ పాదాల చెంతకొచ్చారో, ఒక్కొక్కరి హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడిగా తండ్రి మీరు విడిపించుటకు శక్తి కలిగిన దేవుడిగా ఒక్కొక్కరి జీవితంలో గొప్ప విడుదల కలుగునట్లుగా సహాయము చేయండి తండ్రి. మా ముందున్నటువంటి ప్రభు వల్ల కార్యక్రమం అంతటిని మీ హస్తాల్లో సమర్పిస్తున్నాం. మంచి మనస్సాక్షితో ప్రతి ఒక్కరూ తండ్రి వలలో చేతులు వేయినట్లుగా కృప చూపించండి, సహాయం చేయండి. తద్వారా కలిగే దీవెన ఆశీర్వాదం మేలు ప్రతి ఒక్కరు ఉపకారం అనుభవించినట్లుగా కృప చూపించండి. అయ్యా, చేరి వచ్చిన ప్రజానీకముతో మీ వాక్యము పంచుకున్న మీద ఆస్తుని ఇంకా నూతనమైన కృప చేత, అభిషేకము చేత, ఆరోగ్యము చేత నింపి పరలోకపు ప్రకటనలు ఇంకా మెండుగా దయచేసి జనములకు, జాతులకు, బోధిగంతముల వరకు గొప్ప సాధనముగా వాడుకునే మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.